డిపిఎస్ నాచారం, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారంలో ఈరోజు మనం చూసుకున్నట్టయితే పిల్లలందరూ విద్యతో పాటు వైజ్ఞానం రంగంలో కూడా చాలా మెరుగుపరచడానికి మన డిపిఎస్ స్కూల్ నాచారంలో సైంటిఫిక్ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంది. దీనికి చాలా ప్రముఖులు వచ్చారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ సైంటిఫిక్ ఎగ్జిబిషన్, ఈ టెక్నాలజీ ఎగ్జిబిషన్ ముఖ్యం నిర్వహించడానికి కారణం ఏంటి, దీని గురించి తెలుసుకోవడానికి మనకు డైరెక్టర్ కుమరయ్య గారు ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. సార్ ఈ డిపిఎస్ నాచారంలో మీరు ఇంత చిన్న పిల్లలకి ఈ టెక్నాలజీ ఎగ్జిబిషన్ అని పెట్టారు, దీని ముఖ్య ఉద్దేశం ఏంటండి? ఇది దీని ముఖ్య ఉద్దేశం రోబోటిక్స్ లాస్ట్ మంత్ 7-8 ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నాము. అది ఒక స్టేజ్కి వచ్చి మెచ్యూర్ అయింది. అదేవిధంగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది. ముఖ్య దీని ఉద్దేశం ఏం లేదు అంటే పిల్లలకు చిన్నప్పటి నుంచే ఆలోచన సైంటిఫిక్, మన ఫార్మర్స్ కానీ మన లేబర్ కానీ వాళ్ళు ఏ విధంగా మాన్యువల్గా కష్టపడతారు దాన్ని ఈ టెక్నాలజీతోని కొత్త ఎక్విప్మెంట్ కనుక్కొని చీపర్ వేలో కనుక్కోవడమే మెయిన్ ఉద్దేశం. అంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది మనకు నేషనల్ లెవెల్ ఉంది, అన్ని స్కూల్స్లలో ఇదే విధంగా ఉందా, ఓన్లీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారం హైదరాబాద్లోనే ఈ విధంగా టెక్నాలజీ అనేది మీరు ప్రోత్సహిస్తున్నారా? ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆల్ ఓవర్ ఇండియాలో ఒక 230 స్కూల్స్ ఉన్నాయి ఇండియా అబ్రాడ్. బట్ డిపిఎస్ నాచారంలో మాత్రం ఇప్పుడు మేము 7,300 స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు ఇండియాలోనే ఆల్మోస్ట్ 1 స్ట్రెంగ్త్. బట్ కొన్ని డిపిఎస్ఎస్ బాగా ఎంకరేజ్ చేస్తున్నాయి. మన ఫ్యూ డిపిఎస్ దే ఆర్ డూయింగ్ లైక్ దిస్. అండ్ కాబట్టి నాచారం మెచ్యూర్ అయింది. ఇది ఒక 2006 నుంచి ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ బ్యాచెస్ కూడా వెళ్ళినాయి. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా అన్ని స్పోర్ట్స్లో కానీ తర్వాత ఆర్చరీ కానీ ఆల్రౌండ్ ఆర్ట్ కల్చర్ మన వోకల్గా కూడా చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు. దానికి మేము బాగా వాళ్ళ టాలెంట్ని బయటకు తీసి ఎవరెవరికి ఏ టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని మేము ఇంప్రూవ్ చేయడం అనేది మెయిన్ లక్ష్యం. అందులోనే ఇప్పుడు క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ 3 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. అట్లా ప్రతి ఒక్కరిని మేము ఎంకరేజ్ చేసి ఏ టాలెంట్ ఉండాలని వాళ్ళని ఎక్స్పర్ట్ తయారు చేయడమే మా ఉద్దేశం. తర్వాత ఈ టెక్నో ఎక్స్పోకి చాలామంది ప్రముఖులు వచ్చారు, మినిస్టర్ గారు వచ్చారు, తర్వాత సైంటిస్టులు వచ్చారు, తర్వాత పేరెంట్స్ నుంచి వీళ్ళందరి నుండి ఫీడ్బ్యాక్ ఎలా ఉందండి ఈ ఎగ్జిబిషన్ పైన? ఫీడ్బ్యాక్ బాగుంటుంది. ఇంకా లాస్ట్ ఇది 3 సంవత్సరం కాబట్టి లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ బాగుంటుంది. ఆ విధంగా మనకు ఇంకా మంచి ప్లేస్ ఏంటంటే మనకు నియర్ బైలో సిసిఎంబి కానీ ఐఐసిటి కానీ తర్వాత డిఆర్డిఓ కానీ సైంటిఫిక్ కమ్యూనిటీ పిల్లలు కూడా మన దగ్గర చదువుతున్నారు కాబట్టి అదొక అడిషనల్ అడ్వాంటేజ్. ప్లస్ అదర్ పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు ఈ టెక్నాలజీ ఇన్నోవేషన్ మీద. తర్వాత ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుండి, హైదరాబాద్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుండి రాబోయే రోజులలో చాలామంది సైంటిస్టులు అనేది కూడా ప్రోడక్ట్ రిలీజ్ అవుతుంది అనేసి అనుకోవచ్చండి. అంటే అదే మా మెయిన్ ఉద్దేశము. ఇప్పుడు ఆటోమేటిక్గా ఇంజనీర్స్, డాక్టర్స్, తర్వాత చార్టర్డ్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీలు చాలామంది వెళ్తూ ఉన్నారు. దాని తోడుగా ఇప్పుడు సైంటిఫిక్ కమ్యూనిటీ కూడా ఉన్నారు కాబట్టి సైంటిస్టులు తర్వాత ఈ టెక్నోక్రాట్స్, ఈ ఇన్నోవేటర్స్ కూడా తయారవుతారు. చివరిగా చెప్పండి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్గా మీరు ముఖ్యంగా పిల్లలకు ముఖ్యంగా ఇచ్చే మెసేజ్ ఏంటండి? మెసేజ్ పిల్లలకి ఇప్పుడు వాళ్ళ ఎడ్యుకేషన్ టైంలో టైం వేస్ట్ చేయకుండా వాళ్ళు చదువుకుంటూ స్పోర్ట్స్ బాగా ఆడితే తర్వాత వాళ్ళకి ఏ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫీల్డ్ను దాన్ని యాక్టివిటీగా తీసుకొని డెవలప్ అయితే వాళ్ళు మైండ్, బాడీ బాగా డెవలప్ అవుతుంది. దాంతో ఎడ్యుకేషన్ కూడా ఆటోమేటిక్గా మంచిగా చదువుతారు. అందుకే లాస్ట్ ఇయర్ కూడా మా రిజల్ట్స్ కూడా బాగా వచ్చాయి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నాచారం డిపిఎస్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో టెక్నెక్స్ 2019 పేరుతోని పిల్లల్లో సృజనాత్మకత పెంచడానికి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్కూల్ నుంచి, హై స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్లోనే పిల్లలకి పరిశోధనలపైన ఆసక్తి కలిగించడానికి, అదేవిధంగా కొత్త విషయాలను కనుక్కోవడానికి, సమాజానికి అవసరమయ్యే అనేక రకాల టెక్నాలజీని వెళ్ళు తీసుకురావడానికి ఈ టెక్నిక్స్ కార్యక్రమం బాగా ఉపయోగపడుతూ ఉంది. పిల్లలు వాళ్ళ ఓన్ ఐడియాస్తోని, వాళ్ళ క్రియేటివిటీని ఉపయోగించి అనేక కొత్త కొత్త విషయాలని రోబోట్ల ద్వారా, ఇతర యంత్ర పరికరాలు తయారు చేయడం ద్వారా వ్యవసాయానికి కాలుష్యయుతమైన యంత్రాలు కనుక్కోవడానికి, ట్రాఫిక్ సంబంధించి, రోడ్లకు సంబంధించి, ప్రత్యేకించి వ్యవసాయానికి సంబంధించి కూడా పిల్లలు ఆలోచన చేసి ఎట్లా ఈ సమాజ అవసరాలని
తీర్చడానికి కొత్త టెక్నాలజీ ఎట్లా తీసుకురావాలని చెప్పి అనేక రకాల పరిశోధనలు చేసేదానికి ఈ టెక్నిక్స్ కార్యక్రమం బాగా ఉపయోగపడుతూ ఉంది. పిల్లల్లో ఇన్స్పిరేషన్ పెంచడానికి, పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి, పరిశోధనలు పెరగడానికి బాగా ఉపయోగపడుతూ ఉంది టెక్నిక్స్ కార్యక్రమం. మరి ఇది మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డిపిఎస్ మేనేజ్మెంట్కి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజ్ ఎ డైరెక్టర్గా మీరు చెప్పండి, ఇంత పెద్ద సైన్స్ ఫీస్ట్ అనేది ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ పిల్లలకు మీరు ఎలాంటి ప్రోత్సాహం ఇస్తున్నారు, తర్వాత ఈ సైన్స్ ఫీస్ట్కి ముఖ్య కారణం ఏంటండి? కాంపిటీషన్ వరల్డ్లో నెక్స్ట్ మొత్తం మన క్రియేటివిటీ పైనే డిపెండ్ అయ్యి ఉంది. మనకి ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో, ఈ ఇన్నోవేషన్ ఐడియాస్ కూడా పిల్లలకి అంత ఇంపార్టెంట్. ఇది నేను 7th to 12th స్టూడెంట్, 12th వరకు 3000 స్టూడెంట్స్ 306 ప్రాజెక్ట్స్ చేశారు. ఇది మీరు చూసారు కదా ఎన్ని ఇన్నోవేషన్గా వాళ్ళకి ఐడియాస్ ఉన్నాయి వాళ్ళకి. అది ఒక ప్లాట్ఫామ్గా నేను డిపిఎస్ వాళ్ళకి అందించాలనేది వాళ్ళ లోపల. ఇది మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, వాళ్ళు కుకింగ్ రోబో వంట చేసేదానికి రోబోస్ ఎట్లా అంటే, మ్యాన్ పవర్ కొంచెం రెడ్యూస్ చేసుకొని రేపొద్దున మనకి ఈ ప్రాబ్లం అనేది తక్కువ ఉంది, మ్యాన్ పవర్ది తక్కువ ఉన్నది కాబట్టి ఈ రోబోట్స్ తోటి ఏ విధంగా మనకి వర్క్ చేయించవచ్చు అనే దానిపై ఎక్కువ ఫోకస్ చేసి పిల్లలు బాగా చేశారు వాళ్ళు. ఇంత చిన్నతనంలోనే వాళ్ళు ఇలాంటి టెక్నాలజీ గురించి తెలుసుకోవడానికి, ముఖ్యంగా దీన్ని వెనకాల ఎవరు, ఏ టీచర్ అనేది వీళ్ళ ప్రాణం చాలా ఉంటుంది అనుకుంటున్నాను. ఇది మేము ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ప్రాజెక్ట్ పైన ప్లాన్ చేస్తాము. పిల్లల ఇంట్రెస్ట్ దేనిపైన ఎక్కువ ఉంది, ఫ్యూచర్ ఏది ఎక్కువ బాగుంటుంది అనే ఒక ఐడియాతో చేసిన ప్రాజెక్ట్ ఇది. మా ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ అటల్ టింకర్ ప్రాజెక్ట్స్లో కూడా 1గా మన డిపిఎస్ సెలెక్ట్ అయ్యింది. దాంట్లో అగ్రిటెక్ ప్రాజెక్ట్స్ ఇక్కడ వాళ్ళు లాస్ట్ ఇయర్ చేసిన దానిపైన సెలెక్ట్ అయింది. ఇప్పుడు సింగపూర్ కూడా వెళ్ళి వాళ్ళ ప్రాజెక్ట్ అక్కడ షోకేస్ చేస్తున్నారు వాళ్ళు సింగపూర్లో కూడా. వాళ్ళకి అగ్రికల్చర్ పైన అంటే వర్షాలు ఉన్నా లేకున్నా మన రైతులకి ఒక అవగాహన ఎట్లా చేయాలి అనే దానిపైన, తర్వాత ఈ బోర్స్లో పిల్లలు కొంతమంది పడి అది తీయడానికి ఇబ్బంది అవుతుంది దాన్ని కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అవి కూడా తయారు చేశారు. తర్వాత ఈ వంట చేసేది ఎట్లా ఇంట్లో అంటే డే టు డే వాళ్ళు ఎఫ్ఎస్లో వాళ్ళకి ఏమి ఇబ్బంది అవుతుంది అనేది వాళ్ళకి అంటే ఇంట్లో చూస్తారు కదా, చూసి వాళ్ళ ఒక సృజనాత్మకంగా ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఆలోచనలు పెట్టుకొని వాళ్ళు ఫ్యూచర్ సైంటిస్ట్ లాగా. తర్వాత ఇది హాఫ్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్లోనే మనకి ఇంత పెద్ద సైన్స్ ఫీస్ట్ అనేది జరిగింది, తర్వాత దీంట్లో అకాడమిక్స్లో పిల్లల నైపుణ్యం ఎలా ఉందండి? అకాడమిక్స్లో పిల్లలు 1 అండి డిపిఎస్లో. ఇది నేను చాలా ప్రౌడ్గా నేను చెప్పగలుగుతాను. నేను నేషనల్ ర్యాంక్స్ ఉన్నాయి పిల్లలకి. ఎవ్రీ ఇయర్ 10th 12th పిల్లలు చాలా ఎక్సలెంట్గా వాళ్ళు చదువుతారు. టీచర్స్ సపోర్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ. వాళ్ళకి రెమిడియల్ క్లాసెస్, తర్వాత వాళ్ళకి గ్రూప్ స్టడీస్ లాగా డిఫరెంట్గా ప్లాన్ చేసి మేము పిల్లలకి అర్థమయ్యే విధంగా మేము చెప్పి వాళ్ళకి మంచి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయండి ఇక్కడ. డిపిఎస్ డైరెక్టర్గా మీరు చివరిగా చెప్పండి, పిల్లలకి పేరెంట్స్కి మీరు డిపిఎస్ సైన్స్ ఫీస్ సందర్భంగా ఏ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారండి? పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేయండి. ఇంకా మీరు ఇంట్లో కూడా కొత్త కొత్త వాటి గురించి డిస్కస్ చేయండి. ఏ విధంగా సైన్స్ ఎట్లా డెవలప్ అవుతుంది, ఆ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, ఎట్లా అసెస్ చేసుకొని మనం ఏ విధంగా దాన్ని మనము చేస్తే బాగుంటుంది. పేరెంట్స్ జస్ట్ ఒక 5-10 minutes పిల్లలకి ఎవ్రీ డే మాకు పిల్లలకి స్పెండ్ చేసి వాళ్ళతో డిస్కస్ చేస్తుంటే కొత్త కొత్త ఐడియాస్ పేషెంట్స్గా వినండి. ఫస్ట్ పిల్లలు మాట్లాడేది ఏదన్నా కానీ విని ఒక 10 minutes వాళ్ళకి చెప్తే బాగుంటుంది. ఇంకా ఎవ్రీ ఇయర్ మేము ఒక 3 ప్రాజెక్ట్స్ మేము తీసుకుంటాము. ఎన్విరాన్మెంట్, వాల్యూస్, హెల్త్ అండ్ వెల్నెస్. ఈ 3 ప్రాజెక్ట్స్ మీద ఎవ్రీ 3 months ఖచ్చితంగా మేము జూన్ నుంచి ఆగస్ట్ వరకు ఎన్విరాన్మెంట్స్లో మొత్తం పిల్లలకి చెట్ల గురించి, తర్వాత మన ఎన్విరాన్మెంట్ ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా చేస్తే పిల్లలు బాగా మనకి ఫ్యూచర్లో మనకు ప్రొటెక్ట్ చేసుకుంటారు ఎన్విరాన్మెంట్ని అనేది, ఈవెన్ ప్రీ ప్రైమరీ నుంచి క్లాస్ 12 వరకు వాళ్ళకి దాని గురించి బాగా మాకు క్లాసెస్లో అసెంబ్లీలో దాని గురించి డిస్కషన్ చేస్తూ ఉంటారు. చెట్లు మినిమం ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక 5 చెట్లన్నా పెట్టడానికి ప్లాన్ చేస్తారు. తర్వాత హెల్త్ అండ్ వెల్నెస్, దాంట్లో
యోగా మేము 6 ఇయర్స్ బ్యాక్ మేము 5000 స్టూడెంట్స్తో ఇండియా రికార్డ్స్ దాంట్లో మేము ఇక్కడ చేసాము. పిల్లలకి మెడిటేషన్, యోగా ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి. హెల్త్ అండ్ వెల్నెస్లో మేము బయట నుంచి మేము డాక్టర్స్ని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఫస్ట్ ఎయిడ్ మరి తర్వాత ఎమర్జెన్సీలో ఏ విధంగా మనకి రియాక్ట్ కావాలి, తర్వాత పర్సనల్ హైజీన్ ఇవన్నీ కూడా డాక్టర్స్తో మేము తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి టాక్స్ అవన్నీ అవుతూ ఉంటాయి. తర్వాత వాల్యూస్కి మేము ఖచ్చితంగా స్టోరీస్ లాగా పిల్లలకి అన్నిటికంటే మంచి ఇంపాక్ట్ అయ్యేది స్టోరీస్ అండి. స్టోరీస్ చెప్తే వాళ్ళకి మనం ఏ విధంగా విని దాంట్లో ఏది చేయొచ్చు ఏది చేయొచ్చు చేయకూడదు అనేది వాళ్ళకి అర్థం అవుతూ ఉంటుంది. వాళ్ళకి ఖచ్చితంగా ప్రతి ఒక్క క్లాస్లలో ఇక్కడంతా కూడా టీచర్స్ ఒక వాల్యూ బేస్ మీద స్టోరీస్, స్కిట్స్, మళ్ళీ తర్వాత పేరెంట్స్కి కూడా మేము ఏం చేస్తామంటే ఒక్క 5 మినిట్స్ 10 మినిట్స్ మీరు మీకు టైం లేదు మీ ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ కానీ లేకపోతే ఇంకెవరైనా సరే ఆ రోజు ఒక ఖచ్చితంగా ఒక మంచి వాల్యూ వాళ్ళకి మీరు చెప్పండి అనే మాట చెప్తాము. స్కూల్లో కూడా చెప్తూ ఉంటాము పిల్లలకి ఏంటంటే ఇవాళ నువ్వు ఏమి మంచి థింగ్ చేసావు, ఏం బ్యాడ్ చేసావు, ఇవాళ మంచిది చేసింది ఒకరికి ఏం హెల్ప్ చేసావు, మంచి ఎటికెట్స్, మేనర్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మేము స్కూల్ బాగా సపోర్ట్ చేస్తుందండి స్టూడెంట్స్కి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్గా మీ స్టూడెంట్స్ ఇంత అద్భుతమైన ప్రదర్శన ఇస్తున్నారు, దీని మీద మీ ఉద్దేశం ఏంటండి? బేసికలీ స్టూడెంట్స్ అకాడమిక్స్ లేకుండా కో కరికులర్ యాక్టివిటీస్లో లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇచ్చే అండ్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్లో ఇచ్చే స్కూల్లో అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంటర్నెట్ అనేది ఫ్యూచర్. ఆ ఇంటర్నెట్న మా పల్లవి మ్యామ్ చైర్మన్ సార్ ఎట్లా అంటే ఒక ఎథికల్ వాల్యూస్ తోటి దానికి ఒక బెనిఫిషియల్గా ఎట్లా యూజ్ చేయొచ్చు, ఎప్పుడో నెగిటివ్ సైడ్ చూడకుండా ఫ్యూచర్ ఉండే టెక్నాలజీ అండ్ ఇంటర్నెట్న ఎట్లా మా స్టూడెంట్ గైడెడ్గా ఛానలైజ్ చేసి వాళ్ళ ఎనర్జీస్ అండ్ ఇంట్రెస్ట్న చేయొచ్చు అనేది ఒకటి. రెండోది రీసెర్చ్ అనేది ఈవెన్ కాలేజ్ స్టూడెంట్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసుకుంటారు, బట్ మా స్కూల్లో ఒక 7th స్టాండర్డ్ స్టూడెంట్ రీసెర్చ్ గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారంటే ఇట్ ఈస్ థ్యాంక్స్ టు ద స్కూల్ ద ప్లానింగ్. ఎట్లా చేసామంటే ఒక చిన్న ఐడియా స్టార్ట్ చేసి అక్కడి నుంచి గ్రూప్ చేసి గ్రూప్ రీసెర్చ్ చేసుకొని ఇంటర్నెట్ కంప్యూటర్. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది టెక్నాలజీని అనేది చాలా అడ్వాన్స్గా వాడుకుంటుందని చెప్పుకోవచ్చండి. బోత్ టీచింగ్లోనూ టీచింగ్ రిసోర్సెస్ క్లాస్ రూమ్లో కూడా మా టీచర్స్కి అన్ని మంచి రిసోర్సెస్ ఇచ్చాము. థ్యాంక్స్ టు ఆ చైర్మన్ సార్ పల్లవి మ్యామ్. టీచింగ్ సైడ్లోనూ యూజ్ చేస్తున్నాం, లెర్నింగ్ సైడ్లోనూ. ఎట్లా అంటే స్టూడెంట్స్ ఆన్లైన్ టెస్ట్లో కూర్చోది, ఆన్లైన్ టీచింగ్ క్లాసెస్ జరిగేది, వీడియో క్లాసెస్ ఇచ్చేది, ఇట్లా ఉంటుంది వన్ సైడ్. ఇంకోటి ఎట్లా అంటే ఒక డిజైన్ థింకింగ్, ఒక ఐడియా తీసుకొని ఈ ఐడియాన ఒక ఫ్యూచరిస్టిక్ స్కోప్ సొల్యూషన్ ఇచ్చి దాన్ని ప్రోటోటైప్ లాగా చేసి దాన్ని ఒక ప్రెజెంట్ చేసి ముందరికి అట్లాంటి చేసే ఒక ప్రైడ్ అనేది వాళ్ళ సీవీలో రాసుకొని ముందరికి నేను కాలేజ్లో వాళ్ళు యూనివర్సిటీ వెళ్ళే టైంలో నేను స్కూల్లో ఇట్లా చేశాను, నా హెచ్ఓడి తోటి ఇట్లా వర్క్ చేశాను అనే ఒక ప్రైడ్ ఈజ్ సంథింగ్ వీఆర్ ఇన్స్టలింగ్ ఇన్ ద చిల్డ్రన్. మేడం, యాజ్ ఏ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వైస్ ప్రిన్సిపల్గా మీరు చెప్పండి, ఇంత శ్రమ పిల్లలు పడ్డారు, దీనికి ఎంత ముఖ్యంగా మీరు ఎంత సపోర్ట్ ఇచ్చారు పిల్లలకి? యాక్చువల్లీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారం ఎప్పుడు అకాడమిక్స్లో కాంప్రమైజ్ అవ్వకుండా ఈక్వల్ ఆపర్చునిటీస్ అందరు స్టూడెంట్స్కి స్పోర్ట్స్ అంటే టెక్నాలజీ అంటే వేరే యాక్టివిటీస్లో చాలా ప్రోత్సాహనిస్తాం అన్నమాట. ఇందులో ఇంకోటి ఏంటంటే బిలీఫ్ మాది అందరికీ అన్ని ఆపర్చునిటీస్ ఇవ్వాలి, 100% పార్టిసిపేషన్ ఈ టెక్నిక్స్లో మేము చేసాము. అండ్ దానికోసము ఈ 1 డేలో అవ్వేది కాదు, కానీ దానికోసం అని చెప్పి మేము నెలల తరబడి అకాడమిక్స్ కూడా మేము ఫోర్గో చేయలేము. టెస్ట్ షెడ్యూల్ మార్చకుండా అన్నీ చేయకుండా ఒక 0 పీరియడ్ పాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి స్టార్ట్ చేసి పిల్లలు ఉంది ఆ 0 పీరియడ్లో మాత్రమే వెళ్ళి వాళ్ళు ఒక్కొక్క గ్రూప్స్ లాగా చేసుకుని ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క ఏజ్ గ్రూప్ క్లాస్ 7 నుంచి 12th వరకు పార్టిసిపేషన్ చేశారు 100%. మనం ఏమనుకుంటామంటే కామర్స్ అండ్ హ్యుమానిటీస్ చిల్డ్రన్ టెక్నాలజీలో ఏం చేస్తారు అని అనుకుంటున్నాం, కానీ యుల్ బి సర్ప్రైజ్ టు నో దట్ టెక్నాలజీలో వాళ్ళ ఐడియాస్ ఎన్ని ఉన్నాయంటే బిజినెస్ మేనేజ్మెంట్, ఆర్గనైజేషనల్ ఎబిలిటీ, IoTలో వాళ్ళు సొల్యూషన్స్ ఇచ్చారు, 3D ప్రింటింగ్లో ఇచ్చారు మాకు, వెబ్ డిజైనింగ్ అంటే, దెన్ గేమింగ్ జోన్స్, దెన్ వీవ్ గాట్ రోబోటిక్స్, వీవ్ గాట్ ఏరో మోడలింగ్, ఇట్లా ఎన్నో 306 ప్రాజెక్ట్స్ మా మొత్తం స్కూల్ పిల్లలు ఈ 4 ఫ్లోర్స్ ఆఫ్ అడ్మిన్ బ్లాక్ ఆఫ్ డిపిఎస్ని ఒక ఐటీ ఫెస్ట్ మ్యూజియం లాగా మేము కన్వర్ట్ చేసేసామన్నమాట. ఎంతమంది పిల్లలు పార్టిసిపేట్ చేశారు మేడం ఇప్పటివరకు? 3000 లిటిల్ లెస్ దెన్ 3000
క్లాసెస్ 7 to 12 అందరు పిల్లలు 100% గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 లాగా డివైడ్ చేశాం. మస్ట్ టెల్ దట్ ఓవర్ ద లాస్ట్ 1.5 months అండి స్కూల్ హ్యాస్ స్ట్రివెన్ సో హార్డ్ టు బ్రింగ్ ఇన్ ద బెస్ట్ ఫ్రమ్ చిల్డ్రన్. అకాడమిక్స్ ఇంపాక్ట్ కాకుండా నందిత మ్యామ్ చెప్పేటట్టు 1 month, 1.5 months నుంచి ఒక జీరో పీరియడ్ ఫర్ 50 minutes క్రియేట్ చేసి పిల్లల్ని కేర్ఫుల్గా ఫస్ట్ ప్లానింగ్ ఏం థీమ్ చూస్ చేస్తే పిల్లలు బాగా చేస్తారు. టుడే ఈజ్ ద డే ఆఫ్ ఇంటర్నెట్ అండ్ గ్యాడ్జెట్ ఇరా, అదొక్కటి అందరికి తెలుసు. ఈ గ్యాడ్జెట్ ఇరా పిల్లలు ఎలా యూజ్ చేయాలి, ఏది యూజ్ చేస్తే రాంగు, ఏది యూజ్ చేస్తే రైటు, దానిలో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, హ్యాకింగ్ అంటే ఏంటి, ఈ అన్ని ఏరియాస్ని మనం క్యాల్కులేట్ చేసి రోబోటిక్స్ అయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా ఐఓటీ అయినా టెక్నాలజీ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇంటర్నెట్ రిలేటెడ్ గ్యాడ్జెట్ రిలేటెడ్ థీమ్స్ తీసుకొని ప్లాన్ చేసి ఒక్కొక్క క్లాస్లో గ్రూప్స్ క్రియేట్ చేసి 3-3 గ్రూప్స్, ఆ గ్రూప్స్లో కూడా 3-3 ఎవరు బాగా చెప్తారు స్పీకింగ్ స్టూడెంట్స్, కానీ అన్ని స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు దీంట్లో కూడా. ఎందుకంటే పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ వన్ థింగ్ దట్ స్కూల్ గివ్స్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు, పిల్లలు అందరూ బాగా మాట్లాడాలని. సో ఎవ్రీ చైల్డ్ 1 minute to 2 minutes మాట్లాడి వాళ్ళు డివైడ్ చేసి ఎవ్రీ చైల్డ్ పార్టిసిపేషన్, స్కూల్ 100% బిలీవ్స్ ఇన్ 100% పార్టిసిపేషన్ ఆఫ్ ఆల్ స్టూడెంట్. నా పేరు రామ్ ప్రసాద్, నేను సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా డైరెక్టర్, ఏపీఎన్ తెలంగాణకి అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈరోజు డిపిఎస్ నాచారంలో టెక్నోఫెస్ట్ జరిగింది. ప్రైమరీ నుంచి హైయర్ సెకండరీ దాకా స్టూడెంట్స్ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. న్యూ టెక్నాలజీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్లో లాట్ ఆఫ్ అప్లికేషన్స్ను చాలా ఐఓటీ కానీ రోబోటిక్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నిట్లో కాన్సెప్ట్స్ బాగా అర్థం చేసుకొని ఎక్కడెక్కడ ఫ్యూచర్లో దాని అప్లికేషన్ చేయొచ్చు అనేది చాలా బాగా చేశారు. అంటే దానిలో చాలా ఎఫర్ట్ పెట్టి నేను అనుకున్నది ఏంటంటే స్టూడెంట్స్ అండర్స్టాండింగ్ లెవెల్ చాలా బాగుంది కంపేర్ టు చాలా స్కూల్స్తో. ఇక్కడ అప్లికేషన్ అండర్స్టాండ్ చేసుకొని ఎక్కడెక్కడ అప్లై చేయొచ్చు అనేది చాలా బాగుంది. I think really I think they can take it to next level. I am Saroj Malik. I am the DIG of National Industrial Security Academy. I am here as a guest of the school, and fortunately my son also studies here. It's a great institution. It's not new to me. I've been associated with DPS 30 years back. I am not new to this system. But what I like about this place, this school in particular, is the way the school handles 7,000 plus students, how professionally they do it, and taking care of every bit of it, and with a lot of compassion. We can mechanically manage a school, but adding a bit of compassion to it will make hell of a lot of difference. And I can see the result on ground. The IT Fest is just a manifestation of the wonderful work the school has been doing. I was amazed to see the kind of ideas the children have, and I have advised the children to carry it forward. In fact, some of the ideas are so new to me. I have traveled a lot all over the world, but some of the ideas are so new to me that I feel these children, they have a great future if they really work on it. And the school is doing a wonderful job in promoting technology. As a guest of honor, they are for one of the events, and this is the second visit, and I cannot thank enough to the management, especially Shri Komaraya and the principal ma'am, for giving me this opportunity to be a part of their celebration, a part of their success. They are doing a wonderful job, and good luck. My name is Praveena Bhimavarapu. I work for a Boston-based company called State Street Bank and Trust. And I'm here as a special guest to witness the Tech Fest, and it is amazing. And let me tell you, all the schools wish to do something, but then, it's mostly in theory. What I'm seeing is around
practical approach, which are more closer to the problems that we are seeing in the city or the country. So I'm very proud that, you know, the small children, 7th grade, 8th, 9th, have come up with solutions to the problems which we generally come across, but we are not thinking about, you know, any what to do about it, and rather we just take it as a problem and then just move around, right? So I must commend the ecosystem that the school has, because it is not possible, even if just one person envisions, it's not possible to do what they have done. Call it the faculty, the parents, the children, the advisors, directors, and a lot of other parents or the well-wishers who want this to take forward. So it is absolute example on how a group can come together and then, you know, deliver something as special as this. థ్యాంక్ యూ. మేము 11th ఇంకా 12th క్లాస్ నుంచి విక్రమ్ ల్యాండర్ ఇంకా ప్రగ్యాన్ రోవర్ రెప్లికాస్ చేసాము. ఈ విక్రమ్ ల్యాండర్ ఇప్పుడు మూన్ పైన ఉంది. ప్రగ్యాన్ రోవర్ ఈ ల్యాండర్ బయట వచ్చి వాటర్ ఇంకా కెమికల్స్ మూన్ పైన ఉన్నది కలెక్ట్ చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రగ్యాన్ రోవర్కి పంపిస్తుంది, ద విక్రమ్ ల్యాండర్ పంపించి ఈ ఇన్ఫర్మేషన్ ఒక బెంగళూరులో బేస్లో ట్రాన్స్మిట్ అవుతుంది. నా పేరు ఆశ్రిత్ ఇతన్ కృష్ణ. చంద్రయాన్ 2 మిషన్ ని చూసి ఇన్స్పైర్ అయ్యాము. మేము మా ఓన్ రాకెట్ చేసాము. ఇది రాకెట్, ఇది దీని ఆర్డ్వినో నానో అంటారు. ఇంకా ఇది ఒక గైరోస్కోప్. ఆ రెండింటిని వాడి మేము రాకెట్ స్ట్రెయిట్ వెళ్ళడానికి చేస్తాం. కాన్సెప్ట్ని ఫిన్ యాంగ్లింగ్ అంటారు. సో యాక్సెలరేషన్ ఎక్స్ అండ్ జెడ్ యాక్సెస్ తీసి మేము కొన్ని మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ చేస్తాం, దాంతోపాటు అది కరెక్ట్ అవుతుంది. సో రాకెట్ ఓన్లీ స్ట్రెయిట్ అప్ వెళ్తుంది, ఎటు వెళ్ళదు. లోపల పారాషూట్ ఉంటుంది. ఇది మా ఇంజిన్. ఇది పొటాషియం నైట్రేట్ అండ్ షుగర్ ఉంటుంది లోపల, మనం మామూలు తినే షుగర్. రెండింటిని మిక్స్చర్ చేసాం. చాలా హై ఫోర్స్తో వస్తుంది. 2300 ఫీట్ దాకా పైదాకా వెళ్ళగలుగుతుంది ఇది. There are different kinds of satellites in the Earth's atmosphere, and one of that kind is the weather satellite. That is used to obtain information from the Earth's atmosphere about the Earth, such as cloud systems, sea currents, ocean currents, fires, storms, the aurora phenomena measured at the poles. And these transmit that information to the ground stations on Earth, which is used for predicting weather phenomena. The meteorological department makes extensive use of such satellites. మేము ఒక రోబోట్ చేసాము, ల్యాండ్ మైన్ డిటెక్టింగ్ అండ్ డిస్పోజింగ్ రోబోట్. ఇది ఫ్యూచర్లో చాలా పనికి వస్తుంది. ఇంకా మేము ఇంకా మంచిగా చేసి మా దేశానికి గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎగ్జిబిషన్ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది అండి? అంటే ఫస్ట్ బేసికల్లీ ఈ ఏరియాస్లో ఎక్కడ కూడా ఇంత పెద్ద క్యాంపస్ లేదండి. నేను మా బాబుని ఇందులో జాయిన్ చేయడానికి స్కూల్ అపియరెన్స్ అంటే క్యాంపస్, జనరల్గా మోస్ట్లీ స్కూల్స్ అన్ని చిన్న చిన్న బిల్డింగ్స్లో గ్రౌండ్స్ లేకుండా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే బిగ్ క్యాంపస్, హ్యూజ్ క్యాంపస్, పిల్లలకి స్పోర్ట్స్ స్కోప్ ఉంది, బిగ్ క్యాంపస్ ఉంది కాబట్టి వేసాను ఇనీషియల్గా. అప్పుడు ఇంకా అకాడమిక్స్ అంతా తెలీదు, బట్ నా ఓకే, ఐమ్ హ్యాపీ. అకాడమిక్స్ వైజ్ ఓవరాల్ అంతా ఉంటుంది అంటే కంప్లీట్, అంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, అకాడమిక్స్ అన్ని పైన ఫోకస్ చేస్తారు వీళ్ళు. అంటే దే గివ్ మోర్ ఫోకస్ ఆన్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రోబోటిక్స్ చూడండి, మోస్ట్లీ అందరికీ ఛాన్స్ ఇస్తారు, ఒక ఎక్స్ప్లోజర్ స్కోప్ ఉంటుంది పిల్లలకి, నేర్చుకోవాలి అనే ఇంటెన్షన్, ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు పిల్లలు. సో ఇన్ దాట్ వే వేరే స్కూల్తో కంపేర్ చేస్తే ఐ ఫీల్ డిపిఎస్ ఇస్ అ బిట్ బెటర్ ఆ ఏరియాలో. సరే, ఇక్కడ ఎగ్జిబిషన్ మీకు ఎలా అనిపిస్తుంది? తర్వాత ఇక్కడ నుంచి టీచర్స్ కానీ స్టాఫ్ కోఆపరేషన్ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? ఎక్సలెంట్గా ఉందండి. మా పిల్లలు ఆల్మోస్ట్ 5 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. పాప వచ్చేసి 10th క్లాసు, బాబు వచ్చి 3rd క్లాస్లో ఉన్నాడు. సో ఫస్ట్ నుంచి కూడా టీచర్స్తో కమ్యూనికేషన్ కానీ అంతా బాగానే ఉందండి. ఎక్సలెంట్. టెక్నో ఎగ్జిబిషన్ పెట్టిన తర్వాత మీ పిల్లలు 10th క్లాస్ తర్వాత ఒక సైంటిస్ట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్గా. అంటే ఇది ఎట్లా అంటే, ఇప్పుడు నేను సెకండ్ టైం రావడం దీనికి ఎగ్జిబిషన్కి. ఫస్ట్ టైం కానీ ఇప్పుడు ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఈవెన్ వీళ్ళు 2080-90 గురించి కూడా ఎగ్జిబిషన్లో ఎగ్జిబిట్ చేస్తున్నారు. కాబట్టి ఇది కంపల్సరీగా పిల్లలకి అయితే ఉపయోగం ఉందండి. మాకు కూడా, మా పిల్లలకు కూడా గ్రోత్ ఉందని అనుకుంటున్నాను. వేరే ఇతర స్కూల్స్ నుంచి చూస్తే డిపిఎస్లో మనకి ఏం డిఫరెన్స్ ఏం కనిపిస్తుందండి మీకు? అంటే ఇక్కడ యాక్చువల్గా ప్రెజర్ లేదు మెయిన్. పిల్లలకి కూడా ఫ్రెండ్లీ వాతావరణం ఉన్నది టీచర్స్తో కానీ వాళ్ళతోటి. నెక్స్ట్ వచ్చేసి వేరే దగ్గర అయితే ఊరికే ప్రెజర్ ఉంది, ఓన్లీ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది. ఇక్కడైతేనేమో మొత్తం ఈ కల్చరల్ యాక్టివిటీస్ కానీ లేకపోతే ఇలాంటి ఎగ్జిబిషన్స్ కానీ అన్నీ బాగున్నాయండి. ఆప్కే బచ్చ జో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పడ రా హై, ఇస్కా ఎక్స్పీరియన్స్ కైసా హై ఈ ఎగ్జిబిషన్కి బారే మే, ఆర్ ఈ ఇస్కా అకాడమిక్ కే బారే మే? మేరీ డాటర్ జో హై వో అభీ 12th మే హై ఔర్ బచ్పన్ సే హీ డిపిఎస్ మే పడ్ రహీ హై. ఛోటీ వాలీ డాటర్ భీ 6th మే హై, వో లోగ్ భీ షురూ సే డిపిఎస్ మే పడ్ రహే హై.
DPS में टेक्नोलॉजी के ऊपर, ओवरऑल ग्रोथ के ऊपर, उनके स्पोर्ट्स के ऊपर, एजुकेशन के साथ में इन सारी चीज़ों पे बहुत अच्छे से ध्यान दिया जाता है। इस तरीके की एक्टिविटी साल में एक या दो बार होती है और काफ़ी मतलब टीचर्स जो हैं दे मोटिवेट स्टूडेंट्स टू ग्रो, टू थिंक, टू डेवलप एट देयर ओन, और उसके बाद में उन लोगों को हेल्प करते हैं और इस तरीके की चीज़ आउटकम जो है वो आता है। टेक्नोलॉजी के साथ साथ में पढ़ाई कैसे है इधर? DPS में पढ़ाई भी बहुत अच्छी है। मेरे लिए तो ये है कि मेरी डॉटर जो है फ्रॉम द चाइल्डहुड नाउ शी इज़ इन 12th, छोटी वाली भी 6th में पढ़ रही है। दूसरे स्कूल के कंपैरिजन में देखा हुआ है तो सभी जगह पे दूसरे DPS के कंपैरिजन, मतलब DPS एज ए फैमिली के कंपैरिजन में दूसरे स्कूल से कंपेयर करें तो DPS में ओवरऑल ग्रोथ जो है वो काफ़ी अच्छा है। और इंडिया में DPS नाचारम भी से अदरवाइज दूसरा ब्रांचेस भी सेम तरीके में पढ़ाई जा रहा है? नहीं, दूसरे DPS के ब्रांचेस से भी कंपेयर करें तो नाचारम में जितना, दो चीज़ें हैं, एक टीचर्स और स्टूडेंट्स के बीच में इंटरेक्शन और दूसरा टीचर्स और पेरेंट्स के बीच में इंटरेक्शन। लेकिन नाचारम में एक प्लस पॉइंट है कि टीचर्स और पेरेंट्स के बीच में भी बड़ा ही ओपन इंटरेक्शन है, उसका काफ़ी ज़्यादा फ़ायदा होता है क्योंकि पेरेंट्स और स्टूडेंट्स दोनों एक ही पेज पे रहते हैं अलॉन्ग विद द स्कूल मैनेजमेंट। I'm Shripad. I'm here to demonstrate how a t-shirt can be folded in a jiffy and how it is useful in our daily life. After laundry, folding t-shirt is a very big process which most of the people do not like doing so. This issue has been solved by our EB3 robot, which is Jifo, which helps us in folding in our t-shirts and folds it very neat and tidy. నా పేరు సుభాష్ అండి, నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కంప్యూటర్ సైన్స్. మేము ఇక్కడ టెక్నిక్స్ 2019 అని కండక్ట్ చేస్తున్నాము. ఈ యొక్క ఈవెంట్లో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ఉన్నటువంటి ఆ ఇన్నోవేటివ్ ఐడియాస్ని బయటికి తీసుకురావడానికి మీ టెక్నిక్స్ 2019 అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము. 2 సంవత్సరాల క్రితం టెక్నిక్స్ 2017 అనే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాం. సేమ్ ఈవెంట్ మేము ఫస్ట్ చేసే పని ఏంటంటే సొసైటీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఆ పిల్లల్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ తోటి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళని ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఆ టీం మొత్తం కూడా ఒక రీసెర్చ్ చేస్తారు. అసలు ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఎట్లొస్తుంది అని రీసెర్చ్ చేసి దానికి ఒక సొల్యూషన్ కనుక్కుంటారు. ఒక్కొక్క ప్రాబ్లమ్కి మా వాళ్ళు ఒక 10 సొల్యూషన్స్ క్రియేట్ చేస్తారు. దాంట్లో ద బెస్ట్ సొల్యూషన్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తామన్నమాట. చేసి అలా ఇంప్లిమెంట్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మేము ఈ టెక్నిక్స్ 2019-2017లో ప్రొజెక్ట్ చేయడం జరిగింది. దీన్ని ఈ ఓన్లీ ఇన్వెన్షనే కాదు, దీన్ని మేము ఏంటంటే నేషనల్ లెవెల్లో దాన్ని ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ మార్కెట్లోకి తీసుకురావడానికి దీనికి ఎన్ని విధాల వీలైతే అన్ని విధాల మేము చేయడం జరుగుతుంది. అలాగే మాకు లాస్ట్ టైం 2017లో చేసినటువంటి టెక్నిక్స్లో చేసిన ఒక ఇన్వెన్షన్ అది ఇప్పుడు నేషనల్ లెవెల్కి రీచ్ అయింది. అక్కడ నేషనల్ లెవెల్లో మాకు యాక్చువల్గా ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ కూడా వచ్చింది ఆ ప్రాజెక్ట్కి చూడడానికి. కాకపోతే ఆ ప్రాజెక్ట్ని ఇప్పుడు నీతి ఆయోగ్ వాళ్ళు టేకప్ చేస్తున్నారు, మాకు వేరియస్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసినారు. ఒక్కొక్క స్కూల్ లెవెల్ ఉన్న పిల్లాడికి ఈ టెక్నిక్స్లో ఇన్వెంట్ చేసిన ఒక ఇన్నోవేషన్కి మాకు డెల్ కానీ IBM కానీ నీతి ఆయోగ్ కానీ వీళ్ళందరికీ అంత ఎక్స్పోజర్ ఇస్తున్నారు ఆ ప్రాజెక్ట్కి. అంటే ఇన్ని ప్రోగ్రామ్స్ మీరు చేస్తున్నారు, యాజ్ ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నారు, ప్రాజెక్ట్ హెడ్గా ఉన్నారు, ఈ ప్రాజెక్ట్ అంతా చేయడానికి మీకు ఎంత శ్రమ కావాల్సి వచ్చింది, తర్వాత ఎంతమంది సపోర్ట్ అనేది మీకు దక్కిందండి? మాకు 3000 మంది పిల్లల్ని తీసుకున్నాం సార్ ఈ టెక్నిక్స్ చేయడానికి. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పార్ట్ చేయాలి. మామూలుగా ఏ స్కూల్ అయినా వేరే స్కూల్స్లో ఎట్లా ఉంటుందంటే ఓన్లీ కొంతమంది తీసుకుంటారు, మంచి పిల్లల్ని తీసుకొని వాళ్ళతో చెప్పేది, కానీ అట్లా కాకుండా ఇక్కడ ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు వాళ్ళ దాంట్లో ఏదో ఒక టాలెంట్ చూసి వాళ్ళు ఆ ప్రాజెక్ట్ వాళ్ళు ఏం చేయగలుగుతారు దాన్ని మాత్రం మేము ఐడెంటిఫై చేసి దాని మీదనే ఫోకస్ పెట్టినాం. మేము డిఫరెంట్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ని గ్యాదర్ చేసి ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేస్తున్నాం. దీనికి పేరెంట్స్ నుంచి కానివ్వండి, మీ స్టాఫ్ నుంచి ఎలా కోఆపరేషన్ ఎలా ఉందండి? చాలా మంచి స్పందన ఉందండి. మాకు యాక్చువల్గా పేరెంట్స్ నుండి రిక్వెస్ట్ వస్తుంది, మేము పాసెస్ కావాలి మాకు ఈ ప్రోగ్రామ్ విజిట్ చేయడానికి. మాకు చాలామంది పేరెంట్స్ కూడా, యాక్చువల్గా మేము కొంతమందికే పర్మిట్ చేసినాము ఎందుకంటే అంత క్రౌడ్ వస్తే కూడా ఇబ్బంది అవుతుందని, కానీ మాకు చాలా రిక్వెస్ట్ వస్తున్నాయి సార్. ఏంటంటే వేరే స్కూల్ వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు, మాకు ఏంటంటే మేము కన్సెంట్ ఇవ్వలేదు, మేము రావచ్చా ఎంతమంది, మేము ఓన్లీ 50 మెంబర్స్ అని చెప్పాము, కానీ వాళ్ళు ఒక ఎంటైర్ క్లాస్ తీసుకొద్దాం అనే ప్లాన్ ఉన్నారు. చాలా మంచి రెస్పాన్స్. మీరు అందరు పిల్లల్ని తీసుకొని ఈ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేయడానికి చూస్తున్నారు, దీంట్లో అందరు కూడా స్టార్గా ఉన్నారా లేకపోతే కొంచెంమంది డల్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ నుంచి ఇలా డల్ అనేది ఏమి ఉండదండి, పిల్లల్లో ఎటువంటి డల్నెస్ ఉండదు, ప్రతి ఒక్కరి దగ్గర టాలెంట్, ఆ టాలెంట్ని గుర్తించి మేము వాళ్ళకి అందులో దానికి ఎట్లా ఉపయోగపడుతుంది వాళ్ళ టాలెంట్. ఈవెన్ లో అచీవర్ హై అచీవర్స్ అని ఏమి ఉండదు సార్ మా దగ్గర,
మా దగ్గర ఏం చేస్తాము అంటే ప్రతి ఒక్కరిని సేమ్గా ట్రీట్ చేస్తాం. కాకపోతే వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంది, దాంట్లో మేము ఎట్లా చేస్తున్నాం, ఈ ప్రాజెక్ట్కి వాళ్ళ టాలెంట్ ఎట్లా ఉపయోగపడుతుంది. మ్యాక్సిమం సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడమే మా టార్గెట్ సార్. మ్యాక్సిమం మా ప్రోడక్ట్స్ అన్ని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పిల్లలు రేపటి రోజున ఏంటంటే ఈ సొల్యూషన్కి ఈ పిల్లలు మాత్రం ఫైండ్అవుట్ చేస్తారు. మా టార్గెట్ ఏంటంటే రేపు సొసైటీలో మా చైర్మన్ గారి యొక్క ఇన్నోవేషన్, అది మా చైర్మన్ గారు ఏంటంటే ప్రతిదీ ఆయన ఎప్పుడు ఏ రోజు కూడా మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేయలేదు సార్. రాబోయే రోజులలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ని ఢిల్లీ టెక్నాలజీ స్కూల్గా అని కూడా అనుకోవచ్చండి. డెఫినెట్గా అండి, డెఫినెట్గా మా దగ్గర నుండి చాలామంది సైంటిస్టులను పంపిద్దామనే ఆలోచనతో ఉన్నాం మేము. మేము వాళ్ళ కెరీర్ని ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం. వాళ్ళు నెక్స్ట్ సైంటిస్టులు కావాలా, వాళ్ళు ఇంజనీర్ కావాలా, వాళ్ళకి ఐడియాని ఇక్కడ ఇస్తున్నాం. మేము ఓన్లీ సర్టిఫికెట్ ఇచ్చి పంపించట్లేదు సార్, మేము వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఇచ్చి పంపిస్తున్నాం. అది మా టార్గెట్. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారంలో వచ్చే పిల్లలకి భవిష్యత్ అనేది చాలా బంగారు బాటగా ఉంది అనేసి మనకి కుమ్రయ్య గారు, తర్వాత డైరెక్టర్ పల్లవి మేడం గారు అంటున్నారు. దీంతోపాటు మనకు వచ్చిన ఇక్కడ వచ్చిన చీఫ్ గెస్ట్లే కానివ్వండి, తర్వాత మినిస్టరే కానివ్వండి, తర్వాత పేరెంట్సే కానివ్వండి, చాలా మంచి స్పందన వచ్చిందనేసి ఇక్కడ వాళ్ళ మాటల్లో వింటున్నాం. కెమెరా పర్సన్ విజయ్తో సంతోష్, వి ఫైన్ న్యూస్. Thank you.